యూనివర్సిటీలలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. వర్సిటీలలో ఖాళీగా ఉన్న 1000 ఉపాధ్యాయ ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వాటితో పాటు మౌలిక సదుపాయాల కోసం 340 కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు పెండింగ్లో ఉందని, పార్లమెంటులో ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రానికి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విశ్వవిద్యాలయాలు ఇక్కడికి రానున్నాయని మంత్రి పేర్కొన్నారు. అన్ని యూనివర్సిటీల కంటే కూడా ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ. 1926లో స్టార్ట్ చేసుకోబడ్డ యూనివర్సిటీ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గర నుంచి ఎంతోమంది వైస్ ఛాన్సలర్గా పనిచేసిన ఒక ప్రిస్టీజియస్ యూనివర్సిటీ. దీన్ని త్వరలోనే ఈ అక్రిడిటేషన్ అట్లో కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఒక ఇంపార్టెంట్ పొజిషన్ వచ్చే విధంగా చేయడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. మొన్న క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్నాం ఈ యూనివర్సిటీలో ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఫిల్లింగ్ సంబంధించి కూడా, అది ప్రిన్సిపల్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ముందు ఒక 1000 మందికి పైగా ఈ టీచింగ్ సంబంధించిన పోస్టులు కూడా అవి ఫిల్ చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించి వైస్ ఛాన్సలర్స్ మీట్ పెడతా ఉన్నాం. అది ఏదైనా ఒక కామన్ సెలక్షన్ సిస్టమ్ ఏపీపీఎస్ లాంటి వాళ్ళకి చెప్పి వాళ్ళతో రిక్రూట్ చేయటమా, లేదు ఇప్పుడున్న ఎగ్జిషన్ సిస్టమ్ ఏదైతే ఉందో యూనివర్సిటీసే వాళ్ళు రిక్రూట్ చేసుకోవటమా, దాని మీద కూడా ఆ డిస్కషన్ ఉంది. వాటితో పాటు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీళ్ళు అక్రిడిటేషన్కి వెళ్ళాలంటే అన్ని యూనివర్సిటీలు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. దానికి సంబంధించి కూడా ఒక 343 కోట్ల రూపాయలు మొత్తం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కూడా శాంక్షన్ చేశాం క్యాబినెట్లో.